ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పాలసముద్రం మండలంలో సింహరాజపురం బలిజపల్లి బలిజకండ్రిగ వనదుర్గపురం గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి జనసంకల్ప పాదయాత్రను చేశారు. ఈ పాదయాత్రలో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఆడపడుచులు హారతులతో స్వాగతం పలికారు. పాలసముద్రం మండలం సింహరాజపురం గ్రామంలో తేదేపా నుంచి వైసీపీలోకి 100 మంది చేరారు. గ్రామ ప్రజలతో ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో కొన్ని మొండి బకాయిలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసిన మరుక్షణమే వారి అకౌంట్లోకి నగదు జమ అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రాజ్యాంగంలో హక్కులను పొందుపరచలేదని, ప్రతి కులానికి ఆయన స్వేచ్ఛగా జీవించే హక్కులను లిఖించారని ఈ పాదయాత్రలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివప్రకాష్ రాజు, వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ ఉపాధ్యక్షుడు అన్బు అలగన్, వైసీపీ మండల నాయకులు ఎంపీడీఓ ఉమారాణి, మండల అధికారులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అయిపోయింది కదా, జరిగేటప్పుడు మండి బకాయిలు ఉండే వాళ్ళకి డబ్బు ఇచ్చే ప్రశ్నే లేదు. మీరు నేను ఇచ్చిన స్టేట్మెంట్ రాయండి. మండి బకాయిలు ఉండే గ్రూప్ వాళ్ళు కూడా తిరిగి కడితే వాళ్ళకి కూడా ఇప్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఇది ప్రతి మండలంలో 5 గ్రూపుల నుంచి 6 గ్రూపుల వరకు ఈ మండి బకాయిలు ఉన్నారు. వాళ్ళు దయచేసి ఏమిటి, ఇంటికి 60 వేల నుంచి 50 లక్షల 20 వేలు పడుతున్నారు కాబట్టి రాజ్యాంగ నిర్మాత అడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించిన నాయకుడైన ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ ఆయన ద్వారానే వచ్చింది, మహిళలకు కూడా రిజర్వేషన్ ఆయన ద్వారానే వచ్చింది. ఏ రిజర్వేషన్ ఇచ్చినా భగవంతుడు ఇచ్చిన ఫలమే. కానీ దళితులే మన అంబేద్కర్కు, ఆయన దళితుడే కాబట్టి దళితులే ఆరాధించాలనే మాట మన ప్రభుత్వంలో ఉండకూడదు. అంబేద్కర్ కూడా అన్ని జాతులకు ఉపయోగపడినాడు. కోర్టు చట్టాలు కూడా ఆయన రాసిన చట్టాలే. ప్రతి మండల ఆఫీసులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కూడా ఆయన ఫోటో ఉంటుంది. కాబట్టి ఆయనకి కేవలం దళిత ముద్ర వేసి ఆయన్ని దళితులు దళితులు దళితులుగా పుట్టుండొచ్చు. ఈ రిజర్వేషన్ ఇచ్చేదానికి ఆయన అందరికీ కారకుడు, రాజ్యాంగ నిర్మాత రాశాడు. దళితులకి భగవంతుడిగా, దళితులందరినీ ఆయన భగవంతుడుగా పూజిస్తున్నారు. అదేవిధంగా ఎస్టీలు బీసీలు మైనార్టీ కూడా రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ కులం అనేది మన వైఎస్ఆర్ పార్టీలో లేదు. కుల వ్యవస్థని ఫస్ట్ చెప్పాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు జగన్ ఇచ్చిన చేస్తాడు సార్. అడ్డం సార్
మన ఎమ్మరావు గారు టెంకాయ కొట్టినారు బా మంచి నీళ్ళు వస్తున్నారు అన్బన్నా శివప్రకాశ్ రైతుల మన్నన మీరు పూర్తిగా చూసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి. మహిళల శక్తి మీరే చూడండి మేడం, చెయ్యి కింద మేడం బాగుండండి, అట్లా చూడండి, అట్లా చూడండి.